గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ న్యూస్ క్యాన్ స్వాగతం. ముందుగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు భవిత సలసల, నగరాలు పట్టణాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పెనుముపు, విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ పరిస్థితి దిగజారుతుంది. తేల్చెప్పిన ఐక్యరాష్ట్రసమితి నివేదిక. ఇక అహో అసీస్ T20 ప్రపంచ కప్ కంగారుల సొంతం. మాదక ద్రవ్యాలను నియంత్రించండి, సీఎంలకు అమిత్ షా సూచన. భవిష్యత్ సమావేశాల్లో మాతృభాషలో మాట్లాడే వీరు, దక్షిణాది ప్రాంతీయ మండల సమావేశంలో కేంద్ర హోంమంత్రి. పెండింగ్ సమస్యలు కేంద్రం పరిష్కరించాలి, ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ పురోగమనం, హోంమంత్రి మహమూద్ అలీ ప్రస్తావన. ఆంధ్రజ్యోతి, డిస్కమ్లకు సర్కారే గుదిబండ, వేల కోట్లతో ప్రభుత్వ బకాయిలు, ఆరేళ్లలో నాలుగింతలు పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం, అయినా సర్కార్ సబ్సిడీ నా మాత్రం అప్పట్లో 4,300 కోట్లు, ఇప్పుడు 4,687 కోట్లు, 14,500 కోట్లకు ప్రభుత్వ ఆఫీసుల బాకీలు, 12,000 కోట్ల రుణానికి ప్రభుత్వం పూచీకత్తు, కానీ అప్పు తీర్చాల్సింది మాత్రం డిస్కమ్లే. ఎత్తిపోతల పథకాల్లో మీటర్ల గిరగిర, అయినా వాటి గంపగుతగానే చెల్లింపులు, మీటర్ విక్రయాలు పెంచడంలో డిస్కమ్లు విఫలం. డ్రగ్స్ కట్టడి చేయండి, వాటితో యువత జీవితాలు నాశనం, కేసుల విచారణ వేగపరచాలి, సీఎంలకు అమిత్ షా సూచన. ప్రాంతీయ భాషలు గౌరవిస్తాం, 7 ఏళ్లలో 18 జోనల్ కౌన్సిల్ భేటీలు, కేంద్ర హోంమంత్రి వెల్లడి. విభజన జరిగి 7 ఏళ్లైనా ఎక్కడ సమస్యలు అక్కడే, ప్రత్యేక హోదా సహా హామీలేవి అమలు కాలేదు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం, ఆర్థికంగా నష్టపోతున్నామని ఏపీ సీఎం జగన్. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి, తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసిన సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం. కృష్ణా జిల్లాల వాటా అమెరికా ప్రాజెక్టులు పోలమరు రంగారెడ్డి డిపిఆర్ సమర్పిస్తామన్న తెలంగాణ. సిబిఐ ఈడీ చీఫ్ల పదవీ కాలం ఇక 5 ఏళ్ళు, కేంద్రం 3 ఏళ్ళు పొడిగించవచ్చు, మోడీ సర్కారు ఆర్డినెన్స్. డాక్టర్లు ఆసుపత్రిలో ఉండాలి, పిహెచ్సిలో వైద్యులు 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉండాల్సిందే. సమయపాలన, పరిశుభ్రత తప్పనిసరి, పనితీరు బాగా లేకపోతే వేటే. నెలలో 20 రోజులు ఆకస్మిక తనిఖీలు, 15 రోజులు జిల్లాల్లో హెచ్ఓడీలతో సమీక్షలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. వెంకయ్య మహనీయుడు ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నా నిరంతరం గ్రామాల్లో ట్రస్ట్ కార్యక్రమాల పర్యవేక్షణ, వెంకయ్య స్వస్థానంలో ఆయన గురించి మాట్లాడే అవకాశం రావడం అదృష్టమన్న అమిత్ షా. యావత్ దేశం స్వర్ణభారత్ కావాలి, Article 372 చరిత్రాత్మకమన్న వెంకయ్యనాయుడు. కోర్టులన్నీ స్వతంత్రతతో పనిచేయాలి, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఇలాగే కొనసాగాలి, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను రక్షించాలి, పేద సంపన్న అగాధాన్ని పోడ్చకపోతే ఎన్ని ప్రకటనలు చేసినా వ్యర్థమే, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. ఇంకా తరలింపు రకులు లారీలు లేవు, ధాన్యం రవాణా టెండర్ల ఖరారులో నెలన్నరగా జాప్యం, జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలున్న ఆలస్యం, కొన్ని చోట్ల పాత కాంట్రాక్టులతో అనధికారికంగా రవాణా. నమస్తే తెలంగాణ, సీఎం మాటతో సిరిసిల రైతు కొత్త బాట, వరి వదిలి ఆరుతడికి, ఆదాయం వచ్చే ఇతర పంటలపై పడుగులు, తంగళ్ళపల్లి ఇల్లంతకుంట మండలాల్లో సాగు. మెగా పవర్లూమ్ క్లస్టర్ సిరిసిల్లకు ఇవ్వండి, ఇక్కడ మానవ వనరులు సౌకర్యాలు పుష్కలం, వనరులు లేని రాష్ట్రాలకు ఇచ్చి మాకెందుకు ఎవరు, 7 సార్లు లేఖలు రాసినా స్పందించని కేంద్రం, కేంద్ర మంత్రి గోయల్కు మంత్రి కేటీఆర్ మరో లేఖ. ఇక కత్తి దూయి పారిపో, ఇది బీజేపీ రాజకీయం, సవాల్కు రారు జవాబు ఎవరు, బురజలుడే ఏకైక కార్యక్రమం, నరం లేని నాలుకలు, నిలకడలేని మాటలు, వచ్చిందల్లా నోటికి వచ్చినట్టు మాట్లాడే, రాజీనామా సవాళ్లకు ఉలుకు పలుకు లేకుండా పరార్, చర్చలతో పరిష్కారం, తెలంగాణ ఏపీ మధ్య సమస్యలు చిన్నవే, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు సహజం, జోనల్ కౌన్సిల్ భేటీలో మహమూద్ అలీ. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు జాతీయాలని కేంద్ర మంత్రి అమిత్ షా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై ప్రణాళికను రూపొందించాలని ఆదేశం. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు కూడా చూస్తే, జోనల్ సమావేశానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రస్తావించారు. మాదక ద్రవ్యాలను కట్టడి చేయండి, ముఖ్యమంత్రులకు అమిత్ షా సూచన. ఐపీసీ సిఆర్పీసీ సాక్ష్యాధార చట్టాల సవరణ ప్రక్రియ ప్రారంభం. భవిష్యత్ సమావేశాల్లో సొంత భాషలో మాట్లాడే అవకాశం, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ. ఇక దక్కని ప్రత్యేక హోదా, విడిపోయి 7 ఏళ్లైనా అమలు కాని విభజన హామీలు, కేంద్రం మాటలతో ప్రమాదంలో పోలవరం భవిత, లోటు నికర రుణ పరిమితులు, కోత అన్యాయమన్న జగన్. కుప్పానికి భారీగా స్థానికేతరులు, బోటలను ప్రలో పెట్టడం, బెదిరించడం, దొంగ ఓట్లు వేయటమే వారి పని, ఫోటోలు వీడియోలను జత చేసి ఎస్సీసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు. గ్రామీణాభివృద్ధిలో ఆదర్శప్రాయుడు వెంకయ్యనాయుడు గురించి ఆయన గ్రామంలోనే మాట్లాడాలనుకున్నా ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో అమిత్ షా వ్యాఖ్యలు, సంపాదన కంటే సేవా కార్యక్రమంలోనే సంతృప్తన్న వెంకయ్యనాయుడు. ఆంధ్రజ్యోతి, చర్చిలకు భూ సంతర్పణ, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే క్రమబద్ధీకరణ, అభ్యంతరం లేని స్థలాల్లో ఉన్నవి రెగ్యులరైజ్ చేయాలి, పెద్దల మౌఖిక ఆదేశాలతో రెవెన్యూ శాఖ కసరత్తు, సంబంధిత ఉత్తర్వులు గుట్టుగా ఉంచిన సర్కారు. నెలలు గడుస్తున్న అందుబాటులోకి రాని GO 225 అనుబంధంగా జారీ చేసిన ఉత్తర్వులపైన రహస్యమే, ఇళ్లకు చర్చిలకు ఒకే కట్ ఆఫ్ తేదీపై అనుమానాలు. వెంకయ్య మహనీయుడు ఎప్పుడూ మాతృభూమిని మర్చిపోలేదు, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నా నిరంతరం గ్రామంలోని ట్రస్ట్ కార్యక్రమాల పర్యవేక్షణ, వెంకయ్య స్వస్థానంలో ఆయన గురించి మాట్లాడే అవకాశం రావడం అదృష్టం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్లేని కృషి, 370 రద్దు బిల్లు ఆమోదంలో ముఖ్య భూమిక, స్వర్ణభారత్ ట్రస్ట్లో అమిత్ షా ప్రశంసలు, దేశం స్వర్ణభారత్ కావాలని వెంకయ్యనాయుడు వ్యాఖ్య.
విభజన జరిగి 7 ఏళ్ళైనా ఎక్కడి సమస్యలు అక్కడే, హోదా సహా హామీలేవి అమలు కాలేదు, రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం, ఆర్థికంగానూ నష్టపోతున్నాం, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి, ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేయాలి, పోలవరం వ్యయాన్ని కేంద్రమే భరించాలి, 2013-14 అంచనాలు అంటాం సరికాదు, రాష్ట్రానికి రుణ పరిమితిలో కోత తగదంటూ సదరన్ జోన్ల భేటీలో సీఎం జగన్ విజ్ఞప్తి, డ్రగ్స్ కట్టడి చేయండి, కేసుల విచారణ వేగపరచాలంటూ సీఎంలకు అమిత్ షా సూచన. దొంగ ఓటర్ల దిగుమతి, కుప్పంకు భారీగా అపరిచితులు, బస్సులు రైళ్లు కార్లు రప్పించిన వైసీపీ, ఖాళీ భవనాలు అద్దెళ్లలో బస్సు ఏర్పాటు, అడ్డుకునేందుకు టీడీపీ యత్నం, ఉద్రిక్తత, ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులకే పోలీసుల చెక్, ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు, నేటి ఉదయం కుప్పానికి టీడీపీ అధినేత. ఇక నెల్లూరు కుప్పంలో నేటి పోలింగ్, మొత్తం 325 పట్టణ వార్డుల్లో ఎన్నికలు. న్యాయస్థానాలన్నీ పూర్తి స్వతంత్రతతో పనిచేయాలి, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఇలాగే కొనసాగాలి, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను రక్షించాలి, కింది స్థాయిలో ప్రజలకు సరైన న్యాయం అందేలాగా చూడాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు. ఇక పాదయాత్రకు పల్లె వందనం, రైతులకు ప్రకాశం వాసుల సంఘీభావం, ఊళ్లకు ఊళ్ళు తరలి వస్తున్న వైనం, ప్రతి చోట ఘనస్వాగతం ఆదరణ, 14 రోజు 13 కిలోమీటర్లు సాగిన యాత్ర, టీడీపీ ఎమ్మెల్యేలు నేతల మద్దతు. ప్రజాశక్తి, పెట్రోలు డీజిల్పై అదనపు సెస్లు ఉపసంహరించుకోవాలి, రైతు కార్మిక సంఘాల పిలుపులకు మద్దతు, రాఫెల్పై ఉన్నతస్థాయి దర్యాప్తు, సిపిఎం పొలిట్ బ్యూరో ప్రకటన. హోదా ఇవ్వాల్సిందే, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ, సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. దక్షిణాది రాష్ట్రాలు కీలకమన్న అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజనకు కార్యాచరణ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన